సర్వమత సమభావన పునాదిగా అన్ని వర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ ఎవరి పట్ల వివేక్ష ఉపేక్ష లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలను సర్వజనులకు అందిస్తున్నది. మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. మైనార్టీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనార్టీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్1 గా నిలిచింది. ఇమాములకు మౌజన్లకు నెలకు 5,000 చొప్పున మొత్తం 10,000 మందికి జీవన వృత్తిని అందజేస్తున్నది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ప్రభుత్వమే అధికారికంగా రంజాన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ నిరుపేద ముస్లిం మరియు క్రైస్తవ మతాల పేదలకు కొత్త బట్టలు అందిస్తున్నది. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం కొత్త చీరలు పంపిణీ చేస్తున్నది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జైన మతస్థులకు మైనార్టీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ సర్వమత సమాదరణ విధానానికి ఇది తార్కాణం. సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో నిధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెల వేతనాలు అందిస్తున్నది. ఇటీవలనే హైదరాబాద్లోని గోపన్పల్లిలో సకల సౌకర్యాలతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని నేను ప్రారంభించాను. ఈ భవనం భారతీయ సనాతన సంస్కృతికి వారధిగా, వైదిక గ్రంథాలయంగా, వివిధ క్రతువుల నిర్వహణకు మార్గదర్శిగా, పేద బ్రాహ్మణులకు సహకార కేంద్రంగా, లోక కళ్యాణకారిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. విప్రహిత పేరుతో ఏర్పాటైన ఈ భవనం సకల జనహితగా, విశ్వహితగా వెలుగొందాలని ఆశిస్తూ ఉన్నాను. మహాకవి కాళిదాస్ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని తన సంజీవని వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటిచెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేదశాస్త్ర పండితులకు అందుతున్న, ప్రతి నెల ఇస్తున్న గౌరవ వృత్తిని 2,500 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. ఈ వృత్తిని పొందే అర్హత వయస్సును ప్రభుత్వం 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్య పథకాన్ని విస్తరింపజేస్తున్నది. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2,00,000 రూపాయల నుంచి ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్గా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ సత్వర అభివృద్ధికి పాలనా సంస్కరణలు గొప్ప చోదక శక్తిగా పనిచేశాయి. పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువయ్యింది. పర్యవేక్షణ సులభతరమైంది. ప్రజలకు దూరభారం తగ్గింది. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారితనం పెరిగింది. ఆయా జిల్లా కేంద్రాల అభివృద్ధి వేగవంతమైంది. పాలన పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం. కొత్తగా 153 మండలాలు, 35 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 కొత్త మున్సిపాలిటీలు, 4,914 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కలెక్టరేట్ భవనాలు అరకొర వసతులతో ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండేవి కావు. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు కూడా సరిగ్గా అందుబాటులో ఉండేవి కావు. ప్రస్తుతం వివిధ జిల్లాలలో సకల సౌకర్యాలతో
సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను నిర్మించుకుంటూ ఉన్నాం. ఈ కార్యాలయాల స్థాయిలో ఏ రాష్ట్రంలో కలెక్టరేట్ లేవని అందరూ ప్రశంసించడం మన ప్రగతి వైభవానికి నిదర్శనం. ఈ కార్యాలయాలు ప్రజలకు శ్రద్ధాభక్తులతో సేవ చేసి పవిత్ర దేవాలయాలుగా వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ను అందించుకున్నాం. ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం. కరోనాతో ఆర్థిక ఒడిదొడుకులు ఎదురైనా గత పీఆర్సీలో 30% ఫిట్మెంట్ను ఇచ్చుకున్నాం. దీనిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా వర్తింపజేసి అమలు పరుచుకున్నాం. గ్రామీణ సమాజానికి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు చేస్తున్న సేవను గౌరవిస్తూ ప్రభుత్వం వారి వేతనాలను 3 దఫాలుగా 325% పెంచింది. 2014లో అంగన్వాడీ టీచర్ల వేతనం కేవలం 4200, వారి సహాయకులకు 2200 వేతనం లభించేది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు 13650, మినీ అంగన్వాడీ టీచర్లకు 7800, అంగన్వాడీ హెల్పర్లకు 7800 చొప్పున దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం. పల్లెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా కార్యకర్తల పాత్ర చాలా కీలకమైనది. గర్భిణులు బాలింతలను కంటికి రెప్పడంలా కాపాడుకోవడంలో వాళ్ళు సాక్షాత్తు అశ్విని దేవతలే. 2014లో వీరి కేవలం 1500 మాత్రమే లభించేది. నేడు తెలంగాణ ప్రభుత్వం వారికి గౌరవప్రదంగా 9750 రూపాయల వేతనం అందిస్తూ ఉన్నది. నేడు దేశంలో అనేక విభాగాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్నది మన తెలంగాణ ఉద్యోగులేనని సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగే ప్రభుత్వం అన్నది అందరికీ తెలిసిందే. పల్లెల్లో జరిగే ప్రతి పనిలోనూ విఆర్ఏలు ముందుండి సేవలు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20,000 మంది విఆర్ఏల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎన్నో అవరోధాలను అధిగమించి భారీగా ఉద్యోగ నియామకాలు చేసుకుంటూ ఉన్నాం. ఇందుకు లోకల్ కేడర్ల ఏర్పాటు నియామకాలలో స్థానిక సంస్థల అభ్యర్థులకు రిజర్వేషన్ వ్యవస్థ కోసం రాజ్యాంగ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించుకున్నాం. ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణలోని 33 జిల్లాలు 7 జోన్లు 2 మల్టీజోన్లుగా ఉద్యమ నియామకాలకు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60-80% వరకే లోకల్ రిజర్వేషన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంలో అటెండర్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి దాకా స్థానికులకే 95% ఉద్యోగాలు లభిస్తాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన మరో విజయం. ఒక వంక ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీలను పూర్తి చేస్తూనే మరోవంక దీర్ఘకాలంగా కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించుకుంటూ ఉన్నాం. ప్రైవేటు రంగంలో 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైంది. దీనికి తోడు 24 గంటల విద్యుత్తు, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరమైన సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైంది. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేసు, నీటి కొరత కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామికవేత్తలు దిక్కు తోచని స్థితిలో విలవిలలాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఈ సమస్యలన్నిటికీ సమూల పరిష్కారం లభించింది. నేడు టీఎస్ఐపాస్ వల్ల పారిశ్రామికవేత్తలు ఎంతో ఉత్సాహంతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సంవత్సరం సత్వరం అనుమతులు ఎక్కడా అవినీతికి చూడలేకపోవడం పారిశ్రామికవేత్తలకు ఆనందం కలిగిస్తోంది. ఇప్పటి వరకు 264,956 కోట్ల రూపాయలు పెట్టుబడులు తరలివచ్చాయి. 17,77,000 మందికి ఉపాధి లభిస్తూ ఉన్నది.